ప్రభువు నామమున మీ అందరికీ శుభము. రిబ్కా తన తండ్రి ఇంటిని విడిచి అబ్రహాము సేవకుని వెంట ఇస్సాకు దగ్గరకు ప్రయాణమైంది. మెసపటోమియా నుండి కనానుకు ఎడారి మార్గం గుండా వెళ్ళాలి. ఆ సుదీర్ఘ ప్రయాణం అత్యంత వ్యయప్రయాసులతో కూడినది. ఆ మార్గంలో రిబ్కా ఎదుర్కొన్న అనుభవాలు విశ్వాసులమైన మన ఆత్మీయ సుదీర్ఘ ప్రయాణంలో ఎదురయ్యే అనుభవాలు వంటివే. ఆమె తన తండ్రి ఇంటికి చెందినది కాదు, అదే సమయంలో ఆమె ఇస్సాకు నివాస స్థలాన్ని కూడా చేరలేదు, అనగా మార్గ మధ్యంలో ఉంది. అదేవిధంగా మనము ఈ లోకంలో యాత్రికులుగా పయనిస్తున్నప్పటికీ లోకమునకు చెందిన వారము కాము. అదే సమయంలో మనకు పౌరసత్వం ఉన్న పరలోకానికి ఇంకనూ చేరలేదు. అయితే రిబ్కా తన గమ్యం చేరుటకు నిరీక్షణతో పయనిస్తూ ఉంది. ఆమె ముందు గొప్ప ఆశ నిశ్చయత ఉన్నాయి. ఆమె పయనిస్తూ ఇస్సాకును గూర్చి తన మార్గదర్శకుడు చెప్పిన సంగతులను ఆసక్తిగా విన్నది. ఆమె గమ్యానికి చేరిన వెంటనే ఆమెను స్వీకరించేందుకు ఆమె ప్రాణప్రియుడు వేచి ఉన్నాడు. ఈ సంఘటన మన జీవితాలకు ఎంత చక్కగా అన్వయింపుగా ఉంది. మన ప్రాణప్రియుని నివాస స్థలం మన ముందే ఉంది. మనం పయనిస్తుండగా మనలో ఉండే పరిశుద్ధాత్ముడు ఆ ప్రాణప్రియుని గూర్చిన విషయాలన్నీ మనకు తెలుపుతుంటాడు. చివరగా మన ప్రయాణపు ముగింపులో మనలను స్వీకరించుటకు క్రీస్తే ఎదురు చూస్తుంటాడు. మన ప్రాణప్రియుడైన క్రీస్తును గూర్చి దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు వివరిస్తున్నప్పుడు ఎంతో శ్రద్ధగా వినాలి. ఆత్మయు పెండ్ల కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినివాడును రమ్ము అని చెప్పవలను. దప్పికొనిన వాని రానిమ్ము, ఇచ్చయించు వాని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ప్రియమైన విశ్వాసులారా, రిబ్కావలే వరుడైన యేసు కొరకు నిరీక్షించు. ఈ దినమునకు దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానం, ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకుని పొమ్ము. ఆదికాండము 24:51. ప్రార్థన. మహోన్నతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ విడవక అనుక్షణం కృప చెబుతున్న దయగల ప్రభువా, మీ బిడ్డలమైన మమ్మలను అందరినీ నీ చల్లని రెక్కల క్రింద కాపాడుము. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారికి స్వస్థత అనుగ్రహించండి. కరోనా వైరస్ తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరణపాయ స్థితిలో హాస్పిటల్స్ లో ఉంటూ చికిత్స పొందుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీ యొక్క దైవ హస్తంతో ముట్టి మీ రక్త ప్రోక్షణ వారిపై నుంచి సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి కావాల్సిన ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి. జన్మదినాలు జరుపుకుంటున్న వారి కొరకు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గడిచిన సంవత్సర కాలముగా కాపాడి నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసినందుకు వందనాలు. ఈ సంవత్సర కాలమంతా వారిని దీవించి ఆశీర్వదించు. చదువుకొంచిన వారికి జ్ఞానం ప్రసాదించు. ఉద్యోగం చేయుచున్న వారికి జయం అనుగ్రహింపు. ఉద్యోగ ప్రయత్నాలలో పెండ్లి ప్రయత్నాలలో ఉన్న వారికి సఫలత ప్రసాదింపు. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారు, సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సంతానాన్ని అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఆర్థిక భద్రతను అనుగ్రహించండి. మమ్మలను పాలిస్తున్న పాలకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు నీతి న్యాయములను నిలువబెట్టి మంచి పరిపాలన చేయులాగా మీ జ్ఞానము వారికి ప్రసాదింపు. మీ బిడ్డలమైన మమ్మలను అందరినీ ఈ దినమంతా సంరక్షింపు. ఈ మా మనవులను కృపగల యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ దినమంతా మీ అందరికీ తోడై ఉండును గాక.